హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గుమ్మగుమ్మలాడే చేపల పులుసు. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు రోజు సింపుల్ రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. పులుసు కోసం ముందు చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుంటాము. క్లీన్ చేసుకున్న ఫిష్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఒక నిమ్మకాయ బద్ద, కొంచెం గరం మసాలా వేసుకుని చేపలకి బాగా పట్టించాలి. పట్టించాక కూడా ఒక 1 మినిట్ అలా మసాజ్ చేస్తూ ఉంటే లోపల వరకు ఫ్లేవర్ వెళ్తుంది. ఈ చేప ముక్కల్ని పక్కన ఉంచేసి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగే టైంలో నేను ఈ సైజ్ చింతపండుని తీసుకుని నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోయాక ఒక 3 టమాటీలు కోసుకొని వేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ ఉప్పు, పసుపు, కారం వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి అందులో ఉన్న గుజ్జంతా తీసి ఒక 3 సార్లు కడిగి చింతపండు నీళ్ళు మన కూరలోకి వేసుకోవాలి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని లోపలికి డిప్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, చేప ముక్కల్ని ఎక్కువ కలపకూడదు. ఇలా మాత్రమే చిన్న చిన్న సర్కిల్స్ చేసుకుంటూ కలపాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని బాగా మరిగించుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన మీ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీరు రోజు కొత్త కొత్త వీడియోస్ చూడొచ్చు.